తెలంగాణలో ప్రస్తుతం ఫీవర్ సర్వే కొనసాగుతున్న సంగతి తెలిసిందే ఇంటింటికి వెళ్లి కరోనా రోగుల్ని ట్రేస్ చేయడం అక్కడికక్కడే ఐసోలేషన్ కిట్లు అందించడం ఈ సర్వే ఉద్దేశం దీనికి సమాంతరంగా రాజకీయంగా మరో సర్వే నడుస్తుంది అదే ఏరివేత సర్వే అవును ప్రశాంత్ కిషోర్ కు చెందిన సంస్థతో తెలంగాణ అంతటా పొలిటికల్ సర్వే మొదలైంది వచ్చే ఎన్నికల నాటికి ప్రజల నాడి ఎలా ఉండబోతోంది ప్రస్తుతం మంత్రులు ఎమ్మెల్యేలో ఎంతమందిని కొనసాగించాలి ఎంతమందిని ఇంటికి పంపించాలనేది దీని ఉద్దేశం ప్రస్తుతం ఈ రెండు రకాల సర్వేలు తెలంగాణలో కలకలం రేపుతున్నాయి తెలంగాణలో ఎన్నికలకు సరిగ్గా ఏడాదిన్నర టైం ఉంది మొన్నటి వరకు కేసీఆర్ ముందస్తుకు వెళ్తారని అంతా అనుకున్నారు కానీ ఈసారి మాత్రం ముఖ్యమంత్రిగా ఫుల్ టర్మ్ పని చేయాలని నిర్ణయించుకున్నారు కేసీఆర్ ముందస్తుకు వెళ్ళే కంటే ఈ ను పార్టీ రిపేర్లకు ఉపయోగించుకోవాలని భావిస్తున్నారు ఆయన సేమ్ టైం వరుస పర్యటనలతో క్రేజ్ పెంచుకోవాలని చూస్తున్నారు యాభై శాతానికి పైగా ఎమ్మెల్యేలు ముప్పై శాతం మంది మంత్రులపై ప్రజల్లో ఉన్న అసంతృప్తి కేసీఆర్కు ఎప్పటికప్పుడు తెలుస్తూనే ఉంది అందుకే ఈ అంశాలన్నిటిపై పూర్తి స్థాయిలో సర్వే నిర్వహించాలని కేసీఆర్ భావిస్తున్నారు ప్రస్తుతం జరుగుతుంది అదే సర్వే మరోవైపు ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని దళిత బంధు పథకాన్ని చాకచక్యంగా తెరపైకి తీసుకొచ్చారు ముఖ్యమంత్రి హుజురాబాద్ ఉప ఎన్నిక టైంలోనే తెరపైకొచ్చిన ఈ పథకాన్ని వచ్చే ఎన్నికల ప్రచారంలో పూర్తి స్థాయిలో వాడుకోవాలని భావిస్తున్నారు దీంతో పాటు ఎన్నికల టైంలో మరో ఆకర్షణీయ పథకంతో ప్రజల ముందుకు వచ్చేందుకు కసరత్తు మొదలు పెట్టారు ముఖ్యమంత్రి మరోవైపు ప్రశాంత్ టీం క్షేత్రస్థాయిలో నిర్వహిస్తున్న సర్వే ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఏరివేత ప్రక్రియను మొదలు పెట్టబోతున్నారు కేసీఆర్ సీటు పక్కా అనుకునే ఎమ్మెల్యేలు మంత్రులకు కాస్త ముందుగానే ఆ సమాచారం అందించి ఆ దిశగా ఎన్నికల కోణంలో మరింత చురుగ్గా పనిచేయమని చెప్పబోతున్నారు వేటు వేసే నేతలను నేరుగా పీకి పడేయకుండా వాళ్లకు ప్రత్యామ్నాయం కల్పించి ఎన్నికల నాటికి పార్టీ కోసం వాడుకోవాలని చూస్తున్నారు ఈ క్రమంలో చెల్లరేగే అసమ్మతిని తగ్గించుకునేందుకు ఈ ఏడాది కాలాన్ని వెచ్చించాలని భావిస్తున్నారు కేసీఆర్ ఈటల తరహాలో మరో నేత పార్టీ నుంచి బయటికెళ్లి పక్కలో బల్లెంలా మారడం కేసీఆర్ కు ఇష్టం లేదు అందుకే ఈసారి టికెట్ నిరాకరించే అభ్యర్థులను కాస్త ముందుగానే బుజ్జగించి తన వద్ద ఉంచుకోవాలని చూస్తున్నారాయన మొత్తం మీద తెలంగాణలో రాజకీయ వేడి ఊపందుకుంది బీజేపీకి అందనంత వేగంగా వ్యూహాలు రచించి ఎన్నికలకు వెళ్లాలని కేసీఆర్ ఉవ్విళ్లూరుతున్నారు అటు బీజేపీ మాత్రం టిఆర్ఎస్ నుంచి ఎంతమంది జంప్ జిలానీలు తమ వైపు వస్తారా అని ఎదురుచూస్తోంది